బీజేపీ, వైసీపీ, టీడీపీ ఈ మూడు పార్టీలు ఎవరిని ఎవరు పడగొట్టుకుంటున్నారో, ఎవరిని ఎవరు పైకి తీసుకురావాలనుకుంటున్నారో చెప్పడం కష్టం. మిగతా ఇద్దరూ పడిపోతే తాము బలంగా ఉంటామని టీడీపీ, వైసీపీ లెక్కలేసుకుంటున్నాయి. ఏదో విధంగా తెలుగు రాష్ట్రాల్లో బలపడితే దక్షిణాదిన మళ్లీ పాతుకుపోవచ్చునని బీజేపీ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది మరో లెక్క. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలుగు నేతల ఢిల్లీ టూర్లు, బీజేపీ అగ్రనేతల తెలుగు రాష్ట్రాల పర్యటనల పరమార్థం అదే కావచ్చు. పక్కోడు పైకి రాకూడదు, అలాగని వాళ్లను దూరం చేసుకున్నట్లు కనిపించకూడదు. అది ఇప్పుడు మూడు పార్టీల టెక్నిక్. నేను కొట్టినట్లుండాలే, నువ్వే ఏడ్చినట్లుండాలే అని తెలంగాణలో చాలా పాపులర్ సామెత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, వైసీపీకి మధ్య జరుగుతున్న రాజకీయ క్రీడలో ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీకాళహస్తి పర్యటనలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన తీరు ఆ సామెతను తలపిస్తోంది. వైసీపీ హయాంలో అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్రం అధోగతి పాలైందని నడ్డా తన స్పీచ్ చివర్లో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన తర్వాత అదోటి చెప్పకపోతే బాగుండదని మాట్లాడినట్లుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే జనంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినప్పటికీ బీజేపీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేందుకు ప్రయత్నించడం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళసైని ప్రయోగించినంతగా కూడా ఏపీలో తన పని చేయడం లేదు. నడ్డా ప్రకటన తర్వాత ఇప్పుడు విపక్షాలతో పాటు ప్రజలు కూడా బీజేపీని అడుగుతున్న సూటి ప్రశ్న ఒక్కటే. అవినీతికి ఆలవాలమైన వైసీపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోకుండా ఎవరు ఆపారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీ వారితోనే ఫిర్యాదు నమోదు చేయించి కేంద్ర సంస్థలైన సిబిఐ, ఈడీలతో విచారణ చేయిస్తే ఎవరు కాదన్నారు అన్న ప్రశ్నలకు బీజేపీ పెద్దలు తమకు వినిపించనట్లుగా నాటకాలు వేస్తున్నారు. దాంతో ఇదో జగన్ నాటకమన్న చర్చకు మరోసారి తెరలేచింది. ప్రజాబలం లేకుండానే ఏపీ పాలిటిక్స్ లో పట్టు సాధించాలన్న తపన బీజేపీలో కనిపిస్తోంది. దానికోసం రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను బెదిరించి భయపెట్టి ఓ ఆట ఆడుకోవాలన్న సంకల్పం వారిలో కనిపిస్తోంది. ఆ రెండు పార్టీలకు గత్యంతరం లేని స్థితి వచ్చేసింది. కేంద్ర సంస్థల దర్యాప్తులు, కేసుల భయం వారిని వెంటాడుతోంది. దాంతో కేంద్ర పెద్దలు అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నా, అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా పంపించేస్తున్నా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇటీవల నడ్డా సమక్షంలో అమిత్ షాను టీడీపీ అధినేత చంద్రబాబు కలిసినప్పటికీ అక్కడేం జరిగిందో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చెప్పుకోలేదు. పొత్తు చర్చలు జరిగాయని ఊహించుకోవడం మినహా ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు లేవు. ఎవరైనా అడిగితే అప్పుడే తొందరేమిటని, టీడీపీ క్యాడర్కు బీజేపీతో పొత్తు ఇష్టం లేదని సమాధానం వస్తోంది. అది మరింత అయోమయానికి దారితీస్తోంది. ఏదేమైనా ఏపీ సీఎం జగన్ అదృష్టవంతుడనే చెప్పాలి. ప్రజా వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన చీకు చింత లేకుండా రాత్రిపూట నిద్రపోతున్నారంటే అది బీజేపీ చలవేనని చెప్పాలి. చంద్రబాబును దువ్వుతూనే కేంద్రం ఆయన్ను రక్షిస్తోంది. ఇక తప్పకపోవచ్చు అన్న పరిస్థితి వస్తే మినహా చంద్రబాబు మళ్లీ అధికారానికి రావడం బీజేపీకి ఇష్టం లేదని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే జగన్ ఎన్ని అరాచకాలు చేసినా బీజేపీ కళ్లు మూసుకొని నిద్ర నటిస్తోంది. లోపాయికారిగా జగన్తో స్నేహం చేస్తూనే చంద్రబాబుతో చర్చలు జరుపుతోంది. ఈ సంగతి తెలిసినా చంద్రబాబు కక్కలేరు, మింగలేరు. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో త్రీవే లవ్.